ఆంధ్రప్రదేశ్లో కొత్త వైరస్ పుట్టుకొస్తుందా అంటే నిజమే అని చెప్పచ్చు. ఏపీలో విస్తరించిన కరోనా మ్యూటెంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 10 నుంచి 1000 రెట్లు ప్రమాదకర మ్యూటెంట్. మొదటగా కర్నూలు కోవిడ్ పేషెంట్లలో గుర్తించిన సిసిఎంబి శాస్త్రవేత్తలు N-440Kగా పిలుస్తున్న వైరస్ ఇప్పటికే వేగంగా విస్తరించింది అని విశ్లేషణలు. 2 తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం N-440K రకమే అని అనుమానం. శరవేగంగా వైద్య సౌకర్యాలు పెంచిన ఏపీ సర్కార్, బెడ్స్ మరియు ఆక్సిజన్లను పెంచాలని ఆదేశాలు, ఇందుకోసమే పాక్షిక లాక్డౌన్ని పెట్టారని అంచనా. ఈరోజు నుంచి రోజుకు 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే వాణిజ్య సదుపాయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజా రవాణాలు 12 వరకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత పూర్తిస్థాయి లాక్డౌన్ని కొనసాగించనుంది ఏపీ సర్కార్. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటిస్తూ అవసరం అయితే తప్ప బయటకు రావద్దని మా ఈ చిన్న విన్నపం. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.